హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. విలేజ్ స్ట్రీట్ ఫుడ్ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు మనం కొబ్బరికాయ పెరుగు పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. కొబ్బరికాయ పెరుగు పచ్చడికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరికాయ చెక్క 1 కప్పు, పెరుగు స్పూన్, మినప్పప్పు 1/2 స్పూన్, ఆవాలు, మెంతులు 5 గింజలు, 1/2 స్పూన్ కారం, పచ్చిమిరపకాయలు 2, 1 ఎండుమిరపకాయ, 1/2 స్పూన్ ఇంగువ, 4 స్పూన్లు నూనె, కరివేపాకు, తగినంత ఉప్పు. తయారీ విధానం: ముందుగా కొబ్బరికాయను కోరుకోవాలి, పచ్చిమిరపకాయలను చిన్న ముక్కలుగా తరుగుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాత్ర పెట్టి తగినంత నూనె వేయాలి, ఎండుమిరపకాయలు వేయాలి. ఇది కాస్త వేడెక్కాక ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసి వేయించాలి. తర్వాత మినప్పప్పు వేయాలి. ఇవి వేయిస్తూ కరివేపాకు, ఇంగువ, తరుగుకున్న పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. ఇప్పుడు కోరుకున్న కొబ్బరికాయ పొడిని పెరుగులో వేయాలి. దీనిలో తగినంత ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. పెరుగు, కొబ్బరి కూరు, ఉప్పు, కారం బాగా కలిసాక దీనిలో పోపు కూడా వేసి కలపాలి. కావలసిన వారు నిమ్మకాయ రసం కూడా వేసుకోవచ్చు. ఇదండి కొబ్బరికాయ పెరుగు పచ్చడి తయారీ విధానం. మీరు కూడా ఇంట్లో తయారు చేసి రుచి ఎలా వచ్చిందో మీ కామెంట్ రూపంలో తెలపండి. మరో వంటతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.